846 మందిని మనం యాక్చువల్గా బీపీ చెక్ చేసాం ఆ రోజు, ఆ 8 అవర్స్ సర్వేలోని. దీంట్లోంచి రఫ్లీ అబౌట్ 11,000 మందికి మనం ఇప్పుడు ఇంకా డేటా అనలైజ్ చేసాము. దాంట్లో మనకి ఏం తెలిసిందంటే 36% బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉంది ఈ 11,700 పీపుల్లోంచి. ఈ 36%లోంచి ఆల్మోస్ట్ 60% యంగర్ పాపులేషన్లో వస్తున్నారు. అంటే 45 ఇయర్స్, 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 60% ఉన్నారు. దానికైనా ప్రాబ్లం ఏంటంటే, ఇంకా మనం ఆలోచించేది ఏంటంటే, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, మందులు తీసుకుంటున్న వాళ్ళకు కూడాను దాంట్లోంచి ఆల్మోస్ట్ 42% వాళ్ళకి మాత్రం బీపీ కంట్రోల్లో లేదు. సో మందులు తీసుకున్న తర్వాత కూడా బీపీ కంట్రోల్లో రాలేదు. సో ఇది అసలైన మనకి ప్రమాదమైన విషయం. ఒకటి, యంగర్ పాపులేషన్ ఇన్వాల్వ్ ఉంది. సెకండ్లీ, మందులు తీసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు బీపీ సరిగ్గా కంట్రోల్ కాలేదు. డిఫరెంట్గా ఎన్నదర్ 4 నుంచి 4 నుంచి 5 వీక్స్లో మాకు పూర్తి డేటా బయటకు వస్తుంది. అప్పుడు జెండర్ స్పెసిఫిక్గా కదా, వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ విచ్ హెస్ కమ్ అవుట్ ఇన్ ద స్టడీ మేము చెప్తాం మీకు. వాళ్ళు ఒకసారి ఏదో 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం ఏ మందు స్టార్ట్ చేసో దాన్నే కంటిన్యూ చేసుకుంటున్నారు. తర్వాత వెళ్ళి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రీచెక్ చేయించుకుని మందులు ఏమైనా చేంజ్ చేసుకోలేదు. దాని మూల నా బీపీ ఇంకా కంట్రోల్ కాలేదు. లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఈజ్ ద సాల్ట్ కన్జంప్షన్. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎక్సెసివ్ సాల్ట్ కన్జంప్షన్ మన ఇండియన్ ఫుడ్లో ఉంటుంది. జనరల్గా 2 to 3 grams అలౌడ్ ఉంటాయి. నార్మల్గా సాల్ట్ ఉండాలి. మన ఇండియన్ ఫుడ్లో యాజ్ ఇట్ ఈస్గా 9 to 12 grams తీసుకుంటాం. తెలుగు సౌత్ ఇండియన్ ఫుడ్లో అయితే ఇట్ ఆల్మోస్ట్ 15 grams వరకు సాల్ట్ ఇంటేక్ ఎవ్రీడే ఉంటుంది. అది సరిపోకపోతే దాని మించి కూడా మనం మిగతా దీని మీద స్ప్రింకిల్ చేసుకుని సాల్ట్ ఎక్కువ తీసుకుంటుంటాం. సో వన్ ఫ్యాక్టర్ ఈజ్ హయ్యెస్ట్ సాల్ట్ కన్జంప్షన్. సెకండ్ ఏంటంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ. మోస్ట్లీ 90% ఆఫ్ పీపుల్ ఇంట్లో మేము పనిచే లేడీస్ అంటే ఇంట్లోనే పని చేసుకుంటాం. అందు గురించి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు. మనుషులను ఎవరైనా అడిగితే మేము ఆఫీస్కి వెళ్తున్నాం, అక్కడ వాక్ చేసుకుంటూ ఉంటాం, అక్కడ ఎప్పుడు బిజీగానే ఉంటాం, అందు గురించి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయమని. సో ఇది రెండో కారణం. మూడోది ఏంటంటే స్ట్రెస్ లైఫ్. అఫ్కోర్స్ దేర్ ఈజ్ అ స్ట్రెస్. ప్రతి ఏజ్ గ్రూప్లో వాళ్ళని స్ట్రెస్ ఉంది. యంగర్, మిడిల్ ఏజ్, యాజ్ వెల్ ఎస్ హైయర్ ఎల్డర్లీ పీపుల్లో ఈ స్ట్రెస్ మూలాన్ని కూడా బీపీ పెరుగుతున్నది.